రోజు అనేక నెగిటివ్ వార్తలు వింటూ ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళ కళ అయింది వీళ్ళ కళ అయింది అని వింటూనే ఉన్నాం. టీవీ చూడాలంటే భయమేస్తోంది, వార్తాపత్రికలు తిరగాలంటే భయమేస్తోంది. సో అలా తయారు చేసింది కరోనా. అయితే చీకట్లో చిరుదీపంలాగా ఒక మంచి వార్త కూడా ఇవాళ మనకు వచ్చింది. ఆ వార్త ఏంటంటే, కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయా? ఎస్, గణాంకాలు చూస్తుంటే కరోనా భారతదేశంలో తగ్గుతుందనిపిస్తోంది. నిన్న ఇవాళ చూస్తుంటే కరోనా రికవరీ రేటు బాగా పెరిగింది. దాదాపుగా 62 రోజుల తర్వాత, అంటే 2 మంత్స్ తర్వాత రికవరీ రేటు పెరిగింది. సో కేసులు తగ్గుతూ ఉన్నాయి, రికవరీ పెరుగుతూ ఉంది. ఇది ఒక మంచి సైన్ అని చెప్పాలి, మంచి సంకేతం ఇది. మనకి 7వ తారీఖున మనకు వచ్చిన అత్యధిక కేసులు 414,000 కేసులు దాకా మనకు వచ్చినాయి. అంటే పీక్ అనమాట. చాలామంది చెప్పారు 10 లక్షలకు వెళ్ళిపోతాయి కేసులు అని చెప్పేసి భయపెట్టిన అంచనాలు కూడా మనం చూసాం. కానీ అవన్నీ అంచనాలు తప్పని రుజువవుతోంది. కరోనా కేసులు తగ్గుతూ ఉన్నాయి, 10 లక్షలకు వెళ్ళే పరిస్థితి లేదు. 414,000 నుంచి 7 నుంచి మళ్ళీ తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. నిన్నైతే 329,000 కేసులే నమోదయ్యాయి, రికవరీలు మాత్రం 356,000 రికవరీలు ఉన్నాయి. అంటే దాదాపుగా కరోనా బారిన పడ్డవారి కంటే రికవరీ అయిన వాళ్ళు 30,000 మంది అదనంగా ఉన్నారన్నమాట. సో ఇవాళ వచ్చిన తాజా గణాంకాలు కూడా ఇదే రుజువు చేస్తున్నాయి. 348,000 మందికి కరోనా పాజిటివ్ రాగా, అందులో 355,000 మంది రికవరీ అయ్యారు. ఇవాళ కూడా కేసుల కంటే రికవరీనే ఎక్కువగా కనపడుతోంది. ముఖ్యంగా మన భారతదేశంలో మహారాష్ట్ర ఈ కేసులకు కేంద్రంగా మారిందన్న సంగతి అందరికీ తెలిసింది. ఒకనొక దశలో అయితే మన దేశంలో 100,000 కేసులు వస్తే 50,000 కేసులు మహారాష్ట్ర నుంచి వచ్చేవి, అంటే 50% మహారాష్ట్ర నుంచి వచ్చేవి. ఆ తర్వాత క్రమేపీ మహారాష్ట్ర కూడా 65,000 వరకు వెళ్ళి క్రమేపీ తగ్గడం స్టార్ట్ అయింది. మహారాష్ట్ర ఇప్పుడు అద్భుతంగా పుంజుకుంటోంది, అక్కడ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ 40,000 కేసులు ఇవాళ నమోదైనాయండి. వీటిల్లో 72,000 మంది రికవరీ అయినారు. అక్కడ వచ్చిన కేసులు 40,000 అయితే 72,000 మంది రికవరీ అయ్యారు. రికవరీ 32,000 మంది, పాజిటివ్ వచ్చిన వాళ్ళకంటే రికవరీ అయిన వాళ్ళు 32,000 మంది ఉన్నారు. అద్భుతమైన ఒక ప్రోగ్రెస్ అని చెప్పాలి. అలాగే మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్ కూడా 20,000 కేసులు వస్తే 29,000 మంది రికవరీ అయ్యారు. ఢిల్లీలో మనం చూసాం, ఢిల్లీ ఒకనొక దశలో 25,000 నుంచి 30,000 అట్లా వెళ్ళిన ఢిల్లీ ఇప్పుడు 12.5 వేయికి పడిపోయింది. 12.5 వేయి కేసులే వచ్చినాయి. సో ఢిల్లీలో 13.5 వేయి మంది రికవరీ అయ్యారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ కావచ్చు, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహారు, తెలంగాణ, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా కేసుల కంటే రికవరీ రేట్లు పెరిగినాయి. వీటన్నిటిలో కూడా ఒక దశలో 20,000, 25,000, 30,000 కేసులు ఇచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఇవాళ కేసులు తగ్గిపోయినాయి, రికవరీలు పెరిగిపోయినాయి. సో ఒక రకంగా చూస్తే ఇదంతా ఈ గణాంకాలు చూస్తే మనకు తగ్గుతుంది అనిపిస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం రికవరీలు పెరిగినాయి కానీ కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం వల్ల అక్కడ రికవరీలను మించి కేసులను మించి రికవరీలు రావట్లే. ఒక కర్ణాటక తీసుకోండి, కేరళ తీసుకోండి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలు కొన్ని ఇంకా రికవరీ రేటు కేసుల సంఖ్యను అయితే మించలేదు. బట్ రికవరీలు అయితే గత వారం 10 రోజులకు చూస్తే రికవరీ అవుతున్న వాళ్ళ సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తుంది. బహుశా ఒక వారం రోజుల్లో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడాను రికవరీ రేటు పెరిగిపోతుంది. ఓవరాల్ చూస్తే మనకి యాక్టివ్ కేసులు కేవలం 16.16% మాత్రమే దేశంలో ఉన్నాయి. మొత్తంగా 2,33,00,000 మంది కోవిడ్ బారిన పడ్డారండి భారతదేశంలో. ఇప్పటికే 1,93,00,000 మంది రికవరీ అయిపోయారు. కేవలం 37,00,000 కేసులు మాత్రమే భారతదేశ వ్యాప్తంగా యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి పీక్ దశ దాటిపోయిందని చెప్పుకోవాలి. 7 తర్వాత నుంచి ఇవాళ వారంగా వస్తుంది, ఆల్మోస్ట్ 5 రోజులు అవుతోంది. ఈ 5 రోజుల్లో రోజు తగ్గడమే తప్ప కేసులు పెరగటం లేదు, 4 లక్షల లోపే ఉంటున్నాయి. ఇవాళ 3.5 లక్షల లోపుకే వచ్చేసినాయి. సో కాబట్టి రావును ఈ కేసుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. పీక్ దశ ఏదైతే ఉందో సెకండ్ వేవ్లో అది దాటిపోయామని చెప్పేసి నిపుణులు కొంతమంది అంచనా వేస్తున్నారు. సో మనకి భయంకరమైన అనాలిసిస్లు చూసాము, భయంకరమైన అంచనాలు చూసాము, పలానా యూనివర్సిటీ అని చూసాము. అవన్నీ నిజం కాకపోవడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చిందని అయితే చెప్పాలి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వేవ్ అంటున్నారు, థర్డ్ వేవ్కి వెళ్ళే కంటే ముందు థర్డ్ వేవ్ రానికుండా మనం చూసుకోవాలంటే సెకండ్ వేవ్తో ఆగిపోవాలి ఈ ఉత్పాతం అంటే కనుక మనం డెఫినెట్గా జాగ్రత్తలు అయితే కంటిన్యూస్గా పాటించాలి. సో ఇదొక పాజిటివ్ సైన్ అనమాట, ఒక మంచి వార్త ఇది. ఇది అట్లని చెప్పేసి మనం మాస్కులు లేకుండా తిరగకూడదు, జాగ్రత్తగానే ఉండాలి. బట్ మనం ఆశావహంగా ఫీల్ అవ్వటానికి, కొంచెం ధైర్యం తెచ్చుకోవటానికి ఈ వార్త బాగా ఉపయోగపడుతుందని మీతో షేర్ చేస్తున్నాను.